ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. యక్షుడు తన భార్య ఎంత వివసయై ఉందో మేఘునికి వివరించాడు. ఆమె తన కోసం ఏడ్చి ఏడ్చి ఎదురుచూసి ఉబ్బిన కళ్ళతో కళావిహీనమైనటువంటి పద్మంలా ఉంటుంది అన్నాడు. పగటిపూట ఏదో ఒక విధంగా సమయం గడపడానికి ప్రయత్నిస్తుంది అన్నాడు. వీణ చేతిలోనికి తీసుకుని తానే రాసి స్వరపరిచినటువంటి పాట పాడుతూ అంతలోనే అమితమైనటువంటి బాధ కలిగి ఆ పాట కూడా మర్చిపోతుంది అన్నాడు. నేలపైన ఒకవైపుకు ఒత్తిగిల్లి పడుకుంటుందన్నాడు. అతి సన్నని చంద్రరేఖ వలె ఉంటుందన్నాడు. తమ పెంపుడు మైనాతో తన ఊసులు చెప్పమని అడుగుతుంది అన్నాడు. పగళ్ళు ఎలాగో అలా గడిచిపోతాయి, కానీ రాత్రిళ్ళు సమయం గడవదు అన్నాడు. చుట్టూ ఉన్న చెలికత్తెలు అలసిపోయి నిద్రించినా ఆమె మాత్రం అలా కంట నీరు కారుస్తూ తన కోసమే ఎదురుచూస్తూ ఉంటుంది అన్నాడు. తన సందేశం ఆమెకు చేరవేయటానికి అదే సరైన సమయంగా భావించవలసింది అని యక్షునితో చెప్పాడు. అటుపిమ్మట కథ ఎలా జరిగిందో చూద్దాం. రండి, మేఘదూతం 19వ భాగంలోకి ప్రవేశిద్దాం. పాదాన్ ఇందోరమృత శిశిరాన్ జాలమార్గ ప్రవిష్టాన్ పూర్వప్రీత్యాగతమభిముఖం సన్నివృత్తం తథైవ ఖేదాచక్షుః సలిల గురుభిః పక్ష్మ్యభిశ్చాదయంతీం సాభ్రేహ్నీవ స్థలకమలినీం న ప్రబుద్ధాం న సుప్తాం. పాదాన్ కిరణములను, ఇందోహో చంద్రుని యొక్క, అమృత శిశిరాన్ అమృతం వలె చల్లనైనవి ఆహ్లాదాన్ని కలిగించేవి, జాలమార్గ ప్రవిష్టాన్ కిటికీ ద్వారా ప్రవేశించినటువంటివి, పూర్వప్రీత్యా గతంలోని అనుబంధం వల్ల, గతం వెళ్ళును, అభిముఖం ఎదురుగా, సన్నివృత్తం వెనుకకు తిరుగును, తథ ఇవ అదే రీతిని, ఖేదాత్ బాధ వలన, చిక్షోహో కన్నులను, సలీల గురుభిహి కన్నీటిచే బరువెక్కినటువంటి, పక్ష్మభిహి కనురెప్పల చేత, చాదయంతీం కప్పుచున్నటువంటిది, సాభ్రే మేఘావృతమైనటువంటి, అహ్ని పగటియందు, ఇవ వలె, స్థలకమలినీం స్థలపద్మము లేదా భూపద్మము, న ప్రబుద్ధాం పూర్తిగా వికసించదు, నసుప్తాం పూర్తిగా ముడుచుకోదు. యక్షుడంటున్నాడు, ఓ మేఘుడా, నేను శాపగ్రస్తుడను కాక మునుపు మాది ఎంతో అన్యోన్యమైన దాంపత్యమయ్యా. మేము వెన్నెల రాత్రుల్లో విహరిస్తూ ఆ వెన్నెలతో దోబూచులాడుతూ అమృతతుల్యమైన ఆ చల్లని రాత్రులలో హాయిగా సుఖించాం. ఇప్పుడు నేను విధివశాన ఇక్కడ ఉండిపోయి నా భార్యకు దూరమయ్యాను. ఆమె విరహిణి బేల తన గదిలో పడుకుని రోదిస్తూ ఉంటుంది. అంతలోనే కిటికీలో నుంచి వెన్నెల ప్రవేశిస్తుంది. ఆమె తనకు చిరపరిచితమైన వెన్నెలను చూడగానే పరుగెత్తి ఆ కిటికీ వైపు వెళుతుంది. ఆ వెన్నెల ఆమెలోని తాపాన్ని ఎన్నో రెట్లు అధికం చేస్తుంది. ఆమె ఆ తాపాగ్నిని భరించలేక అంతలోనే వెనక్కు తిరుగుతుంది. ఆమెకు కన్నీళ్లు ఆగవు. అతి ప్రయత్నం మీద ఆమె తన కనురెప్పల చేత ఆ బరువైనటువంటి సజల నయనాలను కప్పి మూసివేస్తుంది. భూమిపైన పూచేటువంటి కమలం ఉదయాన హాయిగా విప్పారి
సూర్యకాంతుల వెలుగులో ఆడుకుంటుంది, రాత్రికి ముడుచుకుంటుంది. అయితే మేఘాలు కమ్ముకున్న పొద్దులో ఆ భూకమలము అటు పూర్తిగా వికసించనూ లేదు, అలాగని పూర్తిగా ముడుచుకుపోనూ లేదు. కాస్త విప్పారి, కాస్త ముడుచుకొని ఎంతో సందిగ్ధావస్థలో సతమతమైపోతూ ఉంటుంది. ఇప్పుడు నా భార్య పరిస్థితి అచ్చం అలాగే ఉంది, అలాగే ఉంటుంది అన్నాడు. చూశారా ఎంతటి ప్రేమో! 8 నెలల వియోగ అనంతరం ఒక వివశతతో, తనకు ఆలంబన అయినటువంటి మేఘునితో యక్షుడు తన భార్య పరిస్థితి గురించి ఎంత వివరంగా చెప్తున్నాడో చూడండి. తానే ఆమెగా, ఆమె తానుగా భావించి జీవించినప్పుడు మాత్రమే ఇంతటి వివరాలు చెప్పగలడు ఏ పురుషుడైనాను. అంతటి ప్రేమ పొందినటువంటి ఆ యక్షుని ధన్యురాలు. అంతటి ప్రేమను అనుభవించిన ఆ జంట ధన్యమైనది. భూపద్మములు అంటే నేడు మనం చూసేటువంటి ట్యూలిప్స్ లాంటివి అనుకోవచ్చు. వాటిని చూడండి, తమ చక్కటి ముద్దు ముద్దు నోరు తెరిచి హాయిగా సూర్యరశ్మిని త్రాగుతూ ఉన్నట్లుగా అనిపిస్తాయి కదా. ఎన్నో రంగుల్లో ఉంటాయి. కానీ ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నటువంటి పొద్దున్న మాత్రం సగమే విచ్చుకుంటాయి. కాస్త ఏటవాలుగా తల వంచి ఒక వెచ్చదనం కోసం, ఒక సూర్యకిరణం కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉంటాయి కదా పాపం. యక్షిణి పరిస్థితి అలా ఉందట. ఎంత గొప్ప వర్ణన! ఆమెకు యక్షుడే సూర్యుడు, ఎడబాటే నల్లని మేఘం, శాప అనంతరం తన నాథుడు తిరిగి వస్తాడు అన్న ఆశే ఇంకా మిగిలినటువంటి పగలు. అది కవిత్వమంటే, అది రసపోషణంటే. అందుకే కాళిదాసు కవికుల గురువయ్యాడు. నిశ్వాసేనాధరకిసలయక్లేశినా విక్షిపంతీ శుద్ధస్నానాత్ పరుషమలకం నూనమాగండలంబం మత్సంభోగః కథముపనయేత్ స్వప్నజోపీతి నిద్రాం ఆకాక్షంతీం నయనసలిలోత్పీడరుద్ధావకాశాం. నిశ్వాసేన నిట్టూర్పులచేత, అధర కిసలయక్లేశిన చిగురుల వంటి పెదవులను పీడించుచున్న, విక్షిపంతీం తొలగద్రోయుచున్నది, శుద్ధస్నానాత్ తైల సంస్కారము ఇతర లేపనాలు లేనటువంటి స్నానం, పరుషం కర్కశమైన, అలకం ముంగురులు, నూనం తప్పనిసరిగా, ఆగండలంబం చెక్కిళ్లపైకి జారి వేళ్లాడుతున్నటువంటి, మత్ నా యొక్క, సంభోగం కలయిక, కథం ఏ విధముగా, ఉపనయేత్ పొందగలను, స్వప్నజ అపి కలలోనైనప్పటికీ, నిద్రాం నిద్రను, ఆకాంక్షంతీం కోరుకొనును, నయన సలిల ఉత్పీడ రుద్ధ అవకాశాం కన్నీటి పీడను అరికట్టగలిగిన అవకాశము గలిగిన. ఓ మేఘుడా, నా భార్య విడచిన నిట్టూర్పుల కారణం చేత ఆమె లేత చివుళ్ల వంటి పెదవులు ఎండిపోయుంటాయి. ఆమె అభ్యంగన స్నానం చేయటం మానేసి ఎంతో కాలమై ఉంటుంది. కేవలము నీటితో మాత్రమే స్నానం ఆచరించటం వల్ల, తైల సంస్కారం చేసుకోకపోవటం వల్ల ఆమె కురులు గట్టిపడి చెక్కిళ్లపైకి వచ్చి వాలి ఉంటాయి. నా ప్రియ సతి ఈ విరహవేదనను తట్టుకోలేక కలలోనైనా నన్ను కలుసుకోవాలి అని కోరుకుంటుంది. ఆ కలలను ఇచ్చే నిద్ర తనకు రావాలి అని, ఆ నిద్ర వలన తన కన్నీళ్లు ఆగాలని, ఆ నిద్రలో వచ్చిన కలలో నన్ను కలుసుకోవాలని గట్టిగా ఆకాంక్షించి బలవంతంగానైనా నిద్ర తెచ్చుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూ ఉంటుంది అని
అంటున్నాడు యక్షుడు. ఆద్యే బద్ధా విరహ దివసే యాసిఖాదామహిత్వా శాపస్యాంతే విగళిత సుచ తామయోద్వేష్టనీయాం స్పర్శక్లిష్టామయమితనఖే నాసకృత్సారయంతీం గండాభోగాత్ కఠిన విషమామేకవేణీం కరేణ. ఆద్యే మొదటిదియగు బద్ధా ముడివేసిన విరహ దివసే వియోగ దివసమున యా ఏ యొక్క శిఖ జడను దామ పూలదండను హిత్వా విడచిపెట్టి శాపస్య అంతే శాపము యొక్క చివర్లో విగళిత శుచ పోయిన దుఃఖము గల తాం ఆ యొక్క మయో నాచేత ఉద్వేష్టనీయాం విడతీయగలిగినది స్పర్శక్లిష్టాం ముట్టుకోటానికే కఠినమైనవి అయమిత నఖేన కత్తిరింపు లేక పెరిగిపోయిన గోరులు కలిగినటువంటి అసకృత్ మాటిమాటికి సారయంతీం తొలగించుచున్న మత్ప్రియసఖిని సమీపించుము గండాభోగాత్ విశాలమైన చెక్కిళ్ల నుండి కఠిన విషమాం కాఠిన్యముగల అస్తవ్యస్తమైనటువంటి ఏకవేణీం కేశబంధమును కరేణ చేతితో. ఓ జలద, స్త్రీలకు కురులు ఎంత అందాన్నిస్తాయో నీకు తెలిసిందే కదా. వారు తమ కేశములను ఎంతో శ్రద్ధగా సంరక్షించి పోషించుకుంటారు. అభ్యంగన స్నానానంతరము ఆ కురులను సాంబ్రాణి ధూపములతో చందనగంధిత ధూపములతో సంస్కరిస్తారు. ఒక్కొక్కసారి చందన తైలం పూస్తారు. ఎన్నో రూపాలలో తమ కేశములను తీర్చిదిద్దుతారు. ఆ కురులలో సుగంధభరితమైన పువ్వుల మాలలు అలంకరించుకుంటారు. అయితే ఇవన్నీ ఆనందంగా ఉన్న రమణుల సంగతులు. నా భార్య మా వియోగము నాటి నుండి నేటి వరకు ముడివేసిన జుట్టుతో ఉన్నది. ఆ కేశములకు తైల సంస్కారమైనా లేదు. అవి అటూ ఇటూ పెరిగి గట్టిగా జడలు కట్టి చెక్కిళ్లపై వ్రేలాడుతూ ఉంటాయి. వాటిని సంస్కరించని తన గోళ్లతో నిండి ఉన్నటువంటి తన కఠినమైన చేతితో పక్కలకు తోస్తూ ఉంటుంది. ఆర్తితో, ఆశతో, బాధతో నా రాకకై ఎదురు చూస్తూ ఉంటుంది అన్నాడు యక్షుడు. ఇక్కడ కేశముల విషయం వచ్చింది కాబట్టి ఒక మాట చెప్పుకుందాం. స్త్రీలు తగిన కేశాలంకరణ చేసుకుంటే అమితమైన సౌందర్యంతో ప్రకాశిస్తారు. సుగంధభరితమైన పూలను సిగలో తురుముకుంటారు స్త్రీలు. అప్పుడు వారి కేశములు పరిమళిస్తాయి. ఇవి మామూలు స్త్రీల సంగతి. కానీ జగజ్జనని సంగతి వేరు. ఆమె కేశములే సహజమైన దివ్య పరిమళాలతో సదా శోభిల్లుతూ ఉంటాయిట. అందుచేత ఈ సృష్టిలోని ప్రతి పుష్పము ఆ దివ్య పరిమళాలను తాను కొంత పొందాలి అని, అమ్మవారి జడను చేరాలని తహతహలాడిపోతూ ఉంటాయిట. ఇది సౌందర్యలహరిలో ఆదిశంకరుల వారి వర్ణన. ఎంతో మనోహరంగా ఉంటుంది. సా సంన్యస్తాభరణమబలా పీశలం ధారయంతీ శయ్యోత్సంగే నిహితమసకృద్దుఃఖదుఃఖేన గాత్రం త్వామప్యస్రం నవజలమయం మోచయిష్యత్యవశ్యం ప్రాయస్సర్వో భవతి కరుణా వృత్తిరార్ద్రాంతరాత్మా. సా ఆ నా ప్రియురాలు, సంన్యస్త ఆభరణం విడచినటువంటి ఆభరణములు కలది లేదా ఆభరణములు ధరించనటువంటిది, అబల దుర్బలయగు, పేశలం ఎంతో సున్నితమైన, ధారయంతీం
అతి కష్టమున ధరించుచున్నదియగు. శయ్య ఉత్సంగే పడక మధ్యభాగంలో నిహితం చేర్చబడినది అసకృత్. తరచుగా దుఃఖదుఃఖేన అమితమైనటువంటి దుఃఖంతో గాత్రం శరీరమును త్వామపి నిన్నును అస్రం కంటినీరును నవజలమయం కొత్త నీటిని మోసే మేఘరూపంగా మోచయిష్యతి విడుచుచున్నట్లుగా చేయును. అవశ్యం తప్పక ప్రాయః తరచుగా సర్వోభవతి అందరూ అగుదురు. కరుణావృత్తి కారుణ్య ప్రవృత్తి కలవారు ఆర్ద్ర అంతరాత్మ దయార్ద్ర హృదయులు. ఓ మిత్రమా, మామూలుగా స్త్రీలు అలంకార ప్రియులు, ఆభరణ ప్రియులు. నా భార్య విరహపీడిత కనుక ఆమె ఏ ఆభరణాలను ధరించదు. అమితమైన దుఃఖంతో కృశించిపోయిన తన అతి నాజూకైన శరీర భారాన్నే మోయలేక తన పడక మీద మధ్యలో విలపిస్తూ ఎలాగో కూలి సోలి ఉంటుంది. ఆమెకు ఈ విరహాన్ని తట్టుకునే శక్తి లేదు. ఆమె దుర్బల. ఆమెను నీవు ఒక్కసారి చూస్తే చాలు, నీకు కళ్ళమ్మట నీళ్లు కారిపోతాయి. కొత్త మేఘం నీటిని విడిచినట్లుగా నీవు ఆమెని చూడగానే కరుణాంతరంగుడవు, దయార్ద్ర హృదయుడవు అవుతావు. నీ కళ్ళు చెమ్మగిల్లటం తథ్యం. ప్రపంచంలో గొప్పవారు మంచివారు ఎప్పుడూ ఇలాగే స్పందిస్తారు కదా. నీ స్పందన కూడా ఇలాగే ఉంటుంది అని నా నమ్మకం అన్నాడు యక్షుడు. జానే సఖ్యాస్తవమయి మనః సంభృత స్నేహమస్మాత్ ఇత్తం భూతాం ప్రథమ విరహే తామహం తర్కయామి వాచాలం మాం నఖలు సుభగం మన్యభావః కరోతి ప్రత్యక్షం తే నిఖిలమచిరాద్ భ్రాతరుక్తం మయాయత్. జానే ఎరుగుదును, సఖ్యా చెలియొక్క, తవ నా యొక్క, మయి నాయందు, మనహ మనస్సు, సంభృత స్నేహం చక్కగా అమరినటువంటి స్నేహము, అస్మాత్ ఇందువల్లనే, ఇత్తం భూతాం ఈ ప్రకారమైన దానిగా, ప్రథమ విరహే తొలి అడబాటు కావున, తాం నీ స్నేహితురాలిని, నా భార్యను, అహం నేను తర్కయామి ఊహించగలను, వాచాలం అధిక ప్రసంగం చేసేవాడను, మాం నన్ను, నా ఖలు కరోతి చేయదు కదా. సుభగం మన్యభావ నేను అదృష్టవంతుడను అనే భావం. ప్రత్యక్షంతే నీకు ప్రత్యక్షమగును. నిఖిలం సర్వమును అచిరాత్ త్వరలోనే. భ్రాత సోదర ఉక్తం మయాయత్ నేను చెప్పినదంతయు. ఓ సోదరా, నా భార్యపైన ప్రేమతో నేను నీకు ఎన్నో చెప్పాను. తన యొక్క దురవస్థను కన్నులకు కట్టినట్టుగా వర్ణించాను. ఇవన్నీ నీకు ఎలా తెలుసును? నీవు ఆమెను చూడలేదు కదా అని నన్ను ప్రశ్నించకు. నా చెలి మనసు నాకు తెలుసు. ఆమెకు నా యందు అనురాగమున్నది, ప్రేమ ఉన్నది, స్నేహమున్నది. ఆమె నా సర్వస్వము. ఇది మాకు తొలి ఎడబాటు, దుస్సహమైనది. ఆమె దుస్థితి తెలుసును కనుకనే ఇన్ని మాటలు చెప్పాను. ఇది నా వాచాలతగా, అధిక ప్రసంగంగా భావించవద్దు. నేను చెప్పిన ప్రతి మాట సత్యము. ఈ విషయాన్ని కొద్ది కాలంలో నీవే ప్రత్యక్షంగా చూస్తావు. నా మాట నమ్ము అన్నాడు యక్షుడు. రుద్ధాపాంగ ప్రసరమలకైరంజన స్నేహశూన్యం ప్రత్యాదేశాదపి చ మధునో విస్మృతభ్రూ విలాసం త్వయ్యాసన్నే నయనముపరి స్పంది శంకే మృగాక్ష్యాః మీనక్షోభాచలకువలయ శ్రీతులామేష్యతీతి.
వృద్ధ అపాంగ ప్రసరం అడ్డగించబడిన క్రీగంటి చూపుల ప్రసారముకలది అలకై ముంగురులచే అంజన స్నేహశూన్యం కాటుక పెట్టనటువంటిది కాటుకతో స్నేహము చేయనటువంటిది ప్రత్యాదేశాత్ నిరాకరించుట వలన అపిచ మరియు మధునః మధువు యొక్క విస్మృత భ్రూ విలాసం కనుబొమల విలాసం మరచినది త్వయి నీవు ఆసన్నే సమీపించగా నయనం ఉపరిస్పంది కన్ను మీది భాగము అదురునటువంటియు శంకే ఊహింతును మృగాక్ష్యాహ లేడిచూపును బోలిన చూపుగల నా భార్య యొక్క మీనక్షోభాత్ చేపలగమనమును చెల కువలయ శ్రీతులాం కదిలేటువంటి నల్లకలువ పూల వంటి రూపాన్ని ఏష్యతీ పొందగలదు ఇతి అని విరహిణి అయినటువంటి నా భార్య అన్ని అలంకారాలను పక్కకు త్రోసేసింది. కేశ సంస్కారం లేదు, ముంగురులను తీర్చిదిద్దుట లేదు, నఖ సంస్కారం లేదు, కళ్లకు కాటుక పెట్టటం లేదు, తైలమర్దనము లేనటువంటి కురులు. ఆ కురులు చెక్కిళ్లపైన పడి ఆమె కడగంటి చూపులకు అడ్డంపడుతున్నాయి. కళ్లలో కాటుకాలేదు, జీవమూ లేదు. చక్కని కనుబొమలు విలాసంగా కదలటం ఎప్పుడో మర్చిపోయాయి. ఇక మిగిలినది ఒకే ఒక శుభలక్షణం. శుభవార్త వినినంతనే స్త్రీల ఎడమకన్ను అదురుతుంది కదా, నీవు నా సందేశాన్ని నా ప్రియాంగనకు అందించు. అప్పుడు ఆమె ఎడమకన్ను పైభాగము అదురుతుంది. భీతహరిణము వంటి చూపులు ఆమెవి. ఈ వార్త వినగానే ఆమె కళ్ళు చక్కని చేపలలా అటూ ఇటూ కదులుతాయి. ఆ కళ్ళలోకి జీవం వచ్చి చేరుతుంది. కొలనులో కదిలే నల్లకలువలాగా ఆమె కళ్ళు శోభిస్తాయి. ఇదంతా నేను ఊహించగలను అన్నాడు యక్షుడు మేఘునితోటి. సాముద్రికాశాస్త్రం ప్రకారము పురుషులకు కుడివైపున స్త్రీలకు ఎడమవైపున అదిరితే అది శుభసూచకం. శిరస్సున స్పందిస్తే ఛత్రలాభం, నుదుటన స్పందించినట్లయితే నూతన వస్త్రలాభము, కంటిపైన స్పందిస్తే ఇష్టసిద్ధి అని వాడుకలో ఉన్న నమ్మకం. ఇక్కడ యక్షునికి ఇష్టసిద్ధి అంటే ఏమిటి? తన భర్తను తిరిగి పొందటం, అతనితో తిరిగి దాంపత్య జీవనం అనుభవించటం అన్నమాట. అటు తర్వాత యక్షుడే ఉన్నాడు, మేఘుడు ఏం చేశాడు అనే విషయాలు మనం మేఘదూతం 20వ భాగంలో వచ్చేవారం చెప్పుకుందాం.